మరోవైపు ఆర్టీసీ సమ్మెపై విచారణను గురువారానికి వాయిదా వేసింది హైకోర్ట్. ఆర్టీసీ స్థితిగతులపై సంస్థ ఎండీ సమర్పించిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు. తప్పుడు లెక్కలతో నివేదిక సమర్పించారని అసహనం వ్యక్తం చేసింది. బస్సుల కొనుగోలు కోసం కేటాయించిన రుణాల్ని రాయితీ బకాయిల చెల్లింపుగా ఎలా పేర్కొంటారని ప్రశ్నించింది కోర్టు. రాయితీ బకాయిలు డీజిల్ జీతాల చెల్లింపుకు వాడామని కోర్టుకు స్వయంగా వివరణిచ్చారు ఎండీ సునీల్ శర్మ. బాబు ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో కూడా ఈరోజు మరొకసారి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఆర్టీసీ సమ్మెపై విస్తృత స్థాయిలో విచారణ జరగడం జరిగింది. ఆర్టీసీ ఎండి ఇన్ఛార్జ్ ఎండి ఎవరైతే ఉన్నారో సునీల్ శర్మ గారు ప్రత్యక్షంగా ఈరోజు కోర్టు ముందు హాజరై తన ప్రమాణ పత్రాన్ని కోర్టు ముందు ఉంచడం జరిగింది. స్పష్టంగా కోర్టును తప్పుదోవ పట్టించే ఉద్దేశం ఆర్టీసీ ఎండి అఫిడవిట్లో కోర్టుకు బయటపడడం జరిగింది. రాష్ట్ర మంత్రి మాన్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీలో ఏ విధమైన స్టేట్మెంట్ ఇస్తూ ఏ విధమైన గణాంకాలు అసెంబ్లీలో చెప్పారో ఆ దానికి వ్యతిరేకంగా దానికి ఏమాత్రం పొంతనలేని గణాంకాలను ఈరోజు ఆర్టీసీ ఎండి తన అఫిడవిట్లో కోర్టుకు చెప్పడం జరిగింది. జీహెచ్ఎంసీ యాక్ట్ 112 ప్రకారం జీహెచ్ఎంసీ ఏదైతే ఆర్టీసీ లాస్ని భరించాల్సిన అవసరం లేదు అని అఫిడవిట్లో పేర్కొనడం కోర్టుకు అసహనం తెప్పించిన మాట వాస్తవం. అందులో స్పష్టంగా ఉంది జీవోలో అది ఆ నిర్ణయం జీహెచ్ఎంసీ ప్రభుత్వానికి వదిలివేస్తుంది అని సెక్షన్ 112లో క్లియర్గా ఉన్నా కూడా ఆర్టీసీ ఏ విధమైన లెటర్లు కూడా జీహెచ్ఎంసీకి 17 నుంచి రాయలేదు. 2016లో 108 కోట్లు 2017లో 288 కోట్లను జీహెచ్ఎంసీ టీఎస్ఆర్టీసీకి చెల్లించిందని స్పష్టంగా పేర్కొన్న తర్వాత మరి 17, 18, 19, 20 సంవత్సరాలకు సంబంధించిన అమౌంట్స్ ఏదైతే లాస్ టీఎస్ఆర్టీసీ హైదరాబాద్లో ఆపరేట్ చేస్తున్న ఆర్టీసీ బస్సులకు వాటిల్లుతున్న నష్టానికి చెల్లించాల్సిన డబ్బుల గురించి ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను కోర్టు అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పిన సందర్భంలో కోర్టు ముందు ఐఏఎస్ ఆఫీసర్ స్థాయి వ్యక్తులు విచిత్రమైన అఫిడవిట్లు దాఖలు చేయడం కోర్టు ఈరోజు విచారణకు వచ్చిన సందర్భంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ విధమైన అఫిడవిట్లు పొంతన వాస్తవానికి ఎంత మాత్రం దగ్గర లేకుండా అఫిడవిట్లు దాఖలు చేయడం కోర్టు తీవ్రంగా పరిగణించడం జరిగింది. ఈ అఫిడవిట్లపై ఏ విధమైన చర్య తీసుకుంటారు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలని సునీల్ శర్మ గారిని ప్రశ్నించడం జరిగింది. మరొక కొసమెరిపోయిందంటే ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న ఇన్ఛార్జ్ ఎండీగా కొనసాగుతున్న సునీల్ శర్మ గారు జీహెచ్ఎంసీ తరఫున బ్యాటింగ్ చేయడం అనేది చాలా విచిత్రం అనిపించింది. కోర్టులో ఉన్న ప్రతి ఒక్క న్యాయవాది ఇదే విషయాన్ని చర్చించుకోవడం జరిగింది. హైకోర్టు కూడా ఇదే విషయాన్ని ప్రశ్నించడం జరిగింది. మీరు ఎండీ ఆర్టీసీనా లేకుంటే జీహెచ్ఎంసీ తరఫున వాదిస్తున్నారా? జీహెచ్ఎంసీ ఏదైతే నష్టాన్ని పూరించడానికి చెల్లించాల్సిన అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో టీఎస్ఆర్టీసీకి, వాటి గురించి మీరు తీసుకున్న చర్యలేమిటి? మీరు ఏ రోజు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినారు జీహెచ్ఎంసీకి అని స్పష్టంగా అడిగినప్పుడు వాళ్ళు బయట పెట్టిన లెటర్ల సారాంశం అది ఏ రోజు రాసిందంటే 13 అక్టోబర్ 2019, అంటే కోర్టు 12వ తేదీ రోజు 5వ తారీఖు స్ట్రైక్ మొదలైతే 12వ తారీఖు నాడు కోర్టు ముందు మొదటిసారి కేసు విచారణకు వచ్చినప్పుడు కోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో దాని తర్వాతి రోజు వాళ్ళు జీహెచ్ఎంసీకి లెటర్ రాయడం జరిగింది. జీహెచ్ఎంసీకే కాకుండా ప్రభుత్వానికి రాయాల్సిన లెటర్ని టీఎస్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు రాయడం జరిగింది. ఈ